ఎలక్షన్ల ముందు చెప్పిన అన్ని మాటలు కూడా నిలబెట్టుకుంది. 165 మాటలు అయ్యప్ప నిలబెట్టుకున్నాడు చెప్పిన మాటలు. ఇక్కడ ముఖ్యమంత్రి దేశంలోనే చెప్పిన మాట అన్ని మాటలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే సిద్ధరామయ్య అని పేరు తెచ్చుకున్నాడు అయ్యప్ప. మరి ఇక్కడ కారణమైన ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మీరు పోయినసారి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించలే రైతుల, వేరే పార్టీ గెలిచింది ఇక్కడ. ఆ రోజు జేడీఎస్ ని గెలిపించినారు, ఇప్పుడు మళ్ళా అయ్యప్ప బీజేపీలో పోయి నిలబడినాడు. మళ్ళా ఈసారి పోయినసారి కొన్ని ఓటుకున్న ఓడిపోయినాడు యాసిన్ భాయ్. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఖచ్చితంగా యాసిన్ భాయ్ని గెలిపించాలని మేము ముందరికి పంపించింది. నిలబడినాయప్ప ఏం పెద్ద ఎత్తున మాకు పనులు చేయలేదు, ఆ ఊర్లో పోయినా మాకు పని కాలేదు, ఏం చేయలేదు అనే మాట ఏదైతే చెప్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యే ప్రజల మధ్యలో వచ్చి ప్రజల కోసం పని చేయలేదు. మరి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఉంటే, మరి ఇప్పుడు 5 ఏళ్ళు పైన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఇదంతా కూడా మంచిగా డెవలప్ అవుతుండే. ఇక మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి పట్టించుకొని చేస్తే అప్పుడు ఉంటే, ఇప్పుడు లేదు కాబట్టి మనకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మళ్ళీ ఒకసారి నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేపు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది కర్ణాటకలో, కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, మళ్ళా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతాడు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ అందరూ కూడా గెలిపించాలి. ఇక్కడ కాంగ్రెస్ వస్తే కాదు కర్ణాటకలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పునాలు వేయాలి. దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు జరుగుతలేవు, కర్ణాటకలో జరుగుతున్నాయి. వచ్చే ఏడు ఉంది మొత్తం దేశంలో ఎలక్షన్ ఉంది. ఈ ఏడు ఆఖరికి రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో ఉంది. మరి ఇక్కడ మొట్టమొదటి కర్ణాటక ఓట్లలోనా కాంగ్రెస్ పార్టీకి దునాది లెక్క మీరు గెలిపించి పంపిస్తే దేశం మొత్తం మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు అందరూ గెలిపించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశంలో చాలా అరాచకం జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళైంది దేశంలో. కాంగ్రెస్ పార్టీ మన పోయిన ఎలక్షన్ లో మోడీ మాటలు వినేందుకు మోడీకి ఓట్లేసి మోడీ పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అన్యాయం అయిపోయినారు. నోట్లు బంద్ చేసి ఇబ్బంది పెట్టాడు, జిఎస్టీ తెచ్చి ఇబ్బంది పెట్టాడు. అలాగే దేశం మొత్తం మీద కూడా ఆడపిల్లల మీద పెద్ద ఎత్తున అరాచకాలు జరుగుతున్నాయి, దళితుల మీద అరాచకాలు జరుగుతున్నాయి, మైనారిటీల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈరోజు కులాము మతం అనే పేరు మీద అందరిపైన కూడా ఒకరిని కొట్టుకునేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ తీసుకొస్తుంది. బీజవాళ్ళకంతా ఆ రోజు ఏం చెప్పినాడు, నేను అంతా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేసింది, నేను అవినీతిని ప్రారంభిస్తా అంటే అవినీతిని లేకుండా చేస్తా ఈ దేశంలో. దేశం నుంచి వేరే దేశాల్లో పెట్టుకున్న నల్లధనాన్ని అంతా కూడా మన భారతదేశానికి తీసుకొస్తా, బీదవాళ్ళకి అందరు కూడా పైసలు తీసుకొస్తే ప్రతి బీదవని అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాను అనేటువంటి మాట చెప్పిండు. ఏ ఒక్కరికైనా 15 పైసలైనా వేసినారా ఒక మాట చెప్పండి, ఓ 15 పైసలన్నా వచ్చినా ఎవరికన్నా అంటే. మాటలు చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండు పిల్లలకంతా. ఏం చెప్పిండు, చదువుకున్న పిల్లలకంతా మీకు మొత్తం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఎక్కడ ఉద్యోగాలు రాలే రైతు. ఈ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో వచ్చినాక ప్రతి తోనో కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశం మొత్తం మీద రైతు సంతోషంగా లేదు, రైతులను అడిగే పరిస్థితి లేదు. ఈరోజు పెద్ద ఎత్తున రైతుల మీద దాడులు జరుగుతున్నాయి. చిన్న చిన్న ఆడపిల్లలు, 6 నెలల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు, అటువంటి చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అఘాయిత్యాలు జరిగి దాడులు చేసి చంపుతుంటే ఈరోజు బీజేపీ నాయకులే తన వెనుక ఉంటే ఈరోజు ఇంకా మనకి ఎవరు కాపాడదని చెప్పి సందర్భంగా ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం పైన కేంద్రంలో పెట్టుకొని వాళ్లే రౌడీలాగా మారిపోయి ఆడపిల్లల మీద బస్సులల్లా ట్రైన్లల్లా ఎవరైనా పని చేసుకునే కాడ వాళ్ళంతా వెనుక ఉండి చిన్న చిన్న పిల్లల మీద ఈరోజు పాడు చేసి వాళ్ళందరూ కూడా చంపేస్తుంటే ఈరోజు ఇటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే మనకు న్యాయం జరుగుతుందా ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. నోటు రద్దు